అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో పోలింగ్ రోజు మరుసటి రోజు జరిగిన అల్లర్లపై నివేదిక పంపడానికి సంఘటనా స్థలాన్ని సిట్ బృందం పరిశీలించింది. అయితే తాడిపత్రిలో సిట్ అధికారులను ఎమ్మెల్యే పెద్దారెడ్డి భార్య కలిశారు. ఇక ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆఫీసులో దాడి వీడియోలు సిట్ కి అందజేశారు. మరోవైపు మొదటగా పోలింగ్ రోజు ఓం శాంతినగర్లో టీడీపీ అలాగే వైసీపీ నాయకుల మధ్య జరిగిన రాళ్ల దాడి సంఘటనా స్థలాన్ని కూడా సిట్ బృందం పరిశీలించి వివరాలను సేకరించింది. పోలింగ్ మరుసటి రోజు టీడీపీ సీనియర్ నాయకులు సూర్యముని నివాసం వద్ద వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య జరిగిన రాళ్లదాడి సంఘటనా స్థలాన్ని సిట్ బృందం పరిశీలించింది. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసాల ముందర ఉన్న జూనియర్ కాలేజీ గ్రౌండ్లో జరిగిన రాళ్లదాడి సంఘటనా స్థలానికి చేరుకుని అధికారుల నుంచి వివరాలను సిట్ బృందం సేకరించింది. అలాగే అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి షాలి తాడిపత్రి పట్టణానికి వచ్చి వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి అలాగే టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి నివాసాలను జూనియర్ కళాశాల క్రీడా మైదానం కూడా పరిశీలించారు. రెడ్డిగా తాడిపత్రిలో సిట్ అధికారులనైతే పెద్దారెడ్డి భార్య కలవడం జరిగింది. అయితే పెద్దారెడ్డి ఆఫీస్లో దాడి జరిగిన దానికి సంబంధించి వీడియోలను కూడా సిట్ బృందం అయితే సేకరించుకుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, మమత తాడిపత్రి పట్టణంలో పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లకు సంబంధించి ఇప్పటికే చిట్టు బృందం విచారణ చేపట్టి గత 2 రోజులుగా చిట్టు బృందం విచారణ చేపడుతుంది తాడిపత్రి పట్టణంలోనే ఉంటూ. అయితే తాడిపత్రి పట్టణంలో ఈ అల్లర్ల తర్వాత ఏదైతే ఆ రోజు రాత్రి అరెస్టు సందర్భంలో పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిలో కెమెరాలు ధ్వంసం చేసిన అంశం మీద వారి కుటుంబ సభ్యులతో పాటు లీగల్ సభ్యులు కూడా ఈరోజు వచ్చి లీగల బృందం వారికి చిట్టు అధికారులకి నిగతి పూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. నేరుగా పోలీసులే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిలో ఉన్న కెమెరాలన్నింటినీ కూడా ధ్వంసం చేయడం ఏంటి, రెండోది అక్కడ ఉన్న వారిని ఇంట్లో ఉన్న పని మనుషులని వారందరినీ కూడా మీద కూడా లాఠీ ఛార్జ్ చేశారు. దీని మీద కూడా విచారణ చేపట్టి కేసు నమోదు చేయాలని చెప్పి చెప్పారు. రెండోది బాధ్యులైన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. మరోవైపు ఏదైతే ఈరోజు జిల్లా నూతన కొత్త ఎస్పీగా బాధ్యత చేపట్టిన గౌతమి షాలి కూడా తాడపత్రి పట్టణానికి చేరుకొని ఈ ప్రాంత అల్లర్లు జరిగిన అన్ని ప్రాంతాలను కూడా టౌన్లో పరిశీలించారు స్థానిక పోలీసు అధికారులను తీసుకెళ్లి. రెండోది పరిశీలన అనంతరం డిఐజీ సింహశితో కలిసి ఈ అల్లర్లకు సంబంధించి, రెండోది కౌంటింగ్ సందర్భంగా కానీ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏదైతే సమస్యాత్మక ప్రాంతాల్లో అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి భద్రతా ఏర్పాటు చేపట్టాలనే దాని మీద కూడా చర్చించారు. అంటే పూర్తి స్థాయిలో ఇప్పుడైతే తాడపత్రి పట్టణంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. మరోవైపు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గత 2 రోజులుగా పెద్ద ఎత్తున నగరంలో పట్టణంలోనే ప్రధాన వీధుల్లో అంతా కూడా కవాతు కూడా నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి చిట్టు బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉండబోతాయి కాబట్టి నిన్నటి రాత్రి అంతా కూడా ఈ అల్లర్లు జరిగిన ప్రాంతాలని నేర స్థలాలన్నింటినీ కూడా వాళ్ళు పరిశీలించారు. ఈరోజు పూర్తిగా రూరల్ పోలీస్ స్టేషన్కే పరిమితం అయిపోయి ఈ ఎఫ్ఐఆర్లకు సంబంధించి ఏదైతే ఉందో ఇందులోని సెక్షన్లు సంఘటన జరిగిన తీవ్రత వీటన్నిటికీ సెక్షన్లు సరిపోతాయా, మరి అదనపు సెక్షన్లు చేర్చాలా, లేకుంటే అరెస్టులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, రెండు పోలీసు అధికారులు ఇందులో అలసత్వం ఏమైతే ఉందో, ఎవరి బాధ్యత ఎంత ఉంది అనే వివరాలన్నిటి మీద కూడా ఒక నివేదిక రూపొందించే అవకాశం ఉంది. ఈ నివేదికను రాష్ట్ర డీజీపీకి ఇస్తారు. రాష్ట్ర డీజీపీ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ నివేదిక తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తదుపరి విచారణ కానీ తదుపరి చర్యలు కానీ జరిగే అవకాశం ఉంది. ఇది సోమవారం మనకి పూర్తి వివరాలు స్పష్టంగా వెల్లడి కానున్నాయి మమత. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.